యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 10 కేజీల వెయిట్ తగ్గాల్సి వచ్చింది. సలార్ టీజర్ కి ముహూర్తం కుదిరింది. ఇలాంటి టైంలో ప్రభాస్ కొత్త లుక్ షాక్ ఇస్తోంది. మహేష్ బాబు మాత్రం బన్నీ దారిలోనే వెయిట్ అండ్ సీ అనాల్సి వస్తుంది. మరి రామ్ చరణ్ తారక్ ఏం చేస్తున్నట్టు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దారేటు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ మేకింగ్ లో చేయాల్సిన మూవీ జూలై 3rd week లో షురూ కాబోతోంది. రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో అంటున్నారు. ఇక అక్టోబర్ లో రాజమౌళి మేకింగ్ లో మహేష్ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందట. రాజమౌళి మేకింగ్ లో మహేష్ చేయాల్సిన ప్రాజెక్ట్ టైటిల్ అక్టోబర్ లో అనౌన్స్ చేసి 2023 జనవరిలో లాంచ్ కాబోతుందట. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ సలార్ కోసం 10 కేజీల వెయిట్ తగ్గాల్సి వచ్చిందని తెలుస్తోంది. రాధేశ్యామ్ తర్వాత మోకాలి సర్జరీతో రెస్ట్ తీసుకున్న ప్రభాస్ లాభ అవ్వడంతో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాల్సి వచ్చిందట. అలా 10 కేజీల వెయిట్ తగ్గిన తను సలార్ పెండింగ్ స్కెడ్యూల్ తో బిజీ కాబోతున్నాడట. ఫైనల్ గా బరువు తగ్గిన తన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ చేయాల్సిన మూవీ తాలూకు కథలో మార్పులు జరుగుతున్నాయట. ఫైనల్ డ్రాఫ్ట్ లో కొన్ని మార్పుల్ని తారక్ సూచించాడని, అదే ఇప్పుడు జరుగుతోందని తెలుస్తోంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ కొత్త స్కెడ్యూల్ కోసం 12 కోట్ల విలువైన సెట్ ని వేసింది ఫిలిం టీమ్. త్వరలో పాటల షూటింగ్ ని ప్లాన్ చేసింది శంకర్ టీమ్. అలానే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు మాత్రం ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కొత్త స్కెడ్యూల్ ఖరారైంది. ఇందులో తమిళ మూవీ వినోదియం సీతం రీమేక్ కి పవన్ సాయి అన్నాడు. కాకపోతే అందులో సాయి తేజ్ నటించబోతున్నాడు. తనకి జోడీగా కేతిక శర్మ కనిపించబోతోంది. వచ్చే నెల నుంచి వీళ్లకు సంబంధించిన సీన్లు తెరకెక్కబోతున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ లో పవన్ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ లో భాగం కాబోతున్నాడట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు. తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. అయితే తను లేని సీన్లు జూలైలో మొదలవుతాయని, తను మాత్రం ఆగస్టులో షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.